अंदर की नमस्कार वेलकम बैक टू वंशी भवानी। सो इवा मैं डिस्कस टॉपिक इवा मैं डिस्कस मशीन लर्निंग आर्टिफिशियल इंटेलिजेंस चैप्टर 3 अन्ट। सो ई चैप्टर मैं डिस्कस टॉपिक चैप्टर मैं नई बेस अने अलगोरिथम डिस्कस। ओके सो नीन सड़न मोदी वरुक बेसीक्स कदा सड़न नैन अलगोरिथम कारणमेंटे। सो बेसिक मन रियल वर्ल्ड के मशीन लर्निंग एवर मॉडल तैयारो एवर डेटा साइंटिस्ट उ వాల్ బేసిక్ చేసేది అంటే ఈ అల్గోరిథమ్స్ వాడే ఆర్ వాల్ సొంతంగా ఒక అల్గోరిథం రాసుకొని ఒక మోడల్ ని ట్రైన్ చేస్తారు అండ్ ఆ మోడల్ ని వాడతారు। సో నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మీరు చాలా కామెంట్స్ లో అన్న మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎగ్జాంపుల్స్ చెప్పన్న సో అటువంటి బేసిక్ థింగ్స్ కూడా చాలా పెద్ద అని ఫీల్ అవుతున్నారు। దానికి కారణం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు చాలా పెద్ద విషయం అనుకుంటున్నారు బట్ కాదు చాలా సింపుల్ అని చెప్పడానికి నేను అల్గోరిథమ్ లోకి వచ్చాను అండ్ మీరెంతమందో అడుగుతున్న ఆ టాపిక్ ఆ చాప్టర్ ఏంటి కోడింగ్ చేయడం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ కి కోడింగ్ చేయడం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని తయారు చేయడం మనం సొంతంగా। సో అది మన నెక్స్ట్ చాప్టర్ లో ఉంటుంది చాప్టర్ 4 లో। సో ఈ చాప్టర్ 3 లో మనం నైవ్ బేస్ ని అలగడం తీసుకుపోతున్నాం। ఓకే ఈ నైవ్ బేస్ అల్గోరిథం ని కోడ్ చేసి మనం ఒక మోడల్ ని తయారు చేసి నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా తయారు చేయాలి అండ్ ఎలా యాక్చువల్ గా స్క్రాచ్ ని కోడింగ్ చేయాలి ఎలా తయారు చేయాలి మోడల్స్ మీ ఎంతగానో డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్న ఆ సీక్వెన్స్ ఎలా చేయాలి అని చెప్పి నెక్స్ట్ తెలుసుకుందాం। సో ఈ వీడియోలో అల్గోరిథం సో అల్గోరిథం అంటే ఏంటి అంటే సో బేసిక్ గా నేను చెప్పినట్లుగా మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనీథింగ్ ఇవన్నీ కూడా డేటా డ్రివెన్ టెక్నాలజీస్ అన్నమాట। సో బేసిక్ గా డేటా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాలో మనం ప్యాటర్న్ కనుక్కుంటాం ఆ ప్యాటర్న్ కనుక్కుని మన రాబోయే సీక్వెన్సెస్ ని ప్రెడిక్ట్ చేయడం గానీ ఉన్నదాన్ని క్లాసిఫై చేయడం గానీ ట్రై చేస్తాం। సో బేసిక్ గా డేటా మీదే అంత మనం ప్యాటర్న్స్ కనుక్కుంటాం। సో ఈ డేటా మీద ప్యాటర్న్స్ కనుక్కోవడానికి మనకు కావాల్సింది ఏంటి నేను మీకు ఫస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగానే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్ మనకు కావాలి। సో మనం మ్యాథ్స్ అప్లై చేసి దాంట్లోంచి ప్రిడిక్షన్ తెస్తాం కదా। సో అల్గోరిథం ఈజ్ నథింగ్ బట్ స్టెప్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టెప్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్। సో మీరు ఏ మ్యాథమెటికల్ సీక్వెన్సెస్ ఆర్ ఏ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ ఆర్ ఏ మ్యాథమెటికల్ నాలెడ్జ్ని అప్లై చేసి ఆ ప్రిడిక్షన్ తెస్తారో అని స్పెసిఫై చేసేది అల్గోరిథం। సో అల్గోరిథం నథింగ్ బట్ స్టెప్ ఆఫ్ ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఫాలోడ్ అనమాట। సో అది డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం। సో ఓకే అండ్ నేను మీకు ఏదైతే ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఫర్దర్ కానీ ప్రొవైడ్ చేయబోతున్నానో ఇదే కంటెంట్ మీరు కనుక వేరే సోర్సెస్ లైక్ కోర్సెరా ఎడ్మీ వాటికి వెళ్తే మినిమం 5K to 10K rupees ఉంటుంది అదంతా కూడా నేను ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు తప్పనిసరిగా వంశీ భవాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి। ఐ హోప్ యూ విల్ డూ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్। సో మన ఈ మెషిన్ లెర్నింగ్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న మొదటి అల్గోరిథం ఏంటి అంటే నైవ్ బేస్ అల్గోరిథం అన్నమాట। సో నైవ్ బేస్ అల్గోరిథం ఓకే। సో ఈ నైవ్ బేస్ అల్గోరిథం తెలుసుకునే ముందు ఈ నైవ్ బేస్ అల్గోరిథం యొక్క రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే ఈ అల్గోరిథంని రియల్ టైమ్ మషీన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో అండ్ సిచ్యువేషన్స్లో ఎక్కడ వాడతారని తెలుసుకుందాం। సో లైక్ దాంట్లో కూడా వెళ్ళే ముందు ఈ పేరు వింటే మీకు ఒక థీరం అనేది గుర్తు రావాలి ఐ హోప్ బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ మీరందరూ కూడా జేఈఈ ఎగ్జామ్ రాసే ఉంటారు। సో మీరు గుర్తుంచుకుంటే కనుక మ్యాథమెటిక్స్లో మనకి 12th class బేస్ అల్గోరిథం అని చెప్పి ఒక అల్గోరిథం ఉంటుంది ఓకే బేస్ థీరం। సో ఆ బేస్ థీరంలో మీరు ఏదో చదువుకున్నారో దాన్ని మీరు ఇవాళ అప్లై చేయబోతున్నారు ఎక్కడ మీరు ఎంతో టఫ్ అనుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఓకే। సో దీన్ని బట్టి మీకు అర్థమైంది నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి జస్ట్ పెద్ద బర్జ్ బర్డ్స్ మాత్రమే కానీ యాట్ కోర్కు వస్తే ఇట్ ఈస్ సింపుల్ స్టాటిస్టికల్ అండ్ మ్యాథమెటికల్ అప్లికేషన్ అనమాట। సో ఈ బేస్ థీరం ఎక్కడ వాడతారు అని చెప్పి తెలుసుకుందాం। సో ఈ బేస్ థీరం వాడే అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ టెక్స్ట్ క్లాసిఫికేషన్। సో టెక్స్ట్ క్లాసిఫికేషన్లో ఈ బేస్ థీరం ఆర్ నైవ్ బేస్ అల్గోరిథం వాడతారు ఓకే। నెక్స్ట్ ఈ అల్గోరిథంని స్పామ్ ఫిల్టరింగ్లో వాడతారు
ఇక్కడ స్పామ్ ఫిల్టరింగ్. ఓకే, నెక్స్ట్ ఎక్కడ వాడతారు? సెంటిమెంట్ అనాలిసిస్లో వాడతారు. సెంటిమెంట్ అనాలిసిస్లో వాడతారు. ఓకే, ఈ వర్డ్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆర్ జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. టెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఒక క్లాసెస్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ మల్టిపుల్ టెక్స్ట్, సో ఈ టెక్స్ట్ మేబీ మంచి, లైక్ ఇప్పుడు ఎలా చెప్పవచ్చు మీకు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద మూవీ ఈజ్ గుడ్ అనేది ఒక టెక్స్ట్, ద మూవీ ఈజ్ బ్యాడ్ అనేది ఒక టెక్స్ట్. సో ఇది ఏమి రూప్, లైక్ ఏం మీకు సజెస్ట్ చేస్తుంది? మూవీ ఈజ్ గుడ్ అంటే ఆ రివ్యూ యొక్క పాలసీ, ఆ రివ్యూ యొక్క మీనింగ్ ఏంటి అంటే పాజిటివ్, అవునా కదా? ఎస్ కదా. సో అదేవిధంగా ద మూవీ ఈజ్ బ్యాడ్ అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ రివ్యూ యొక్క మీనింగ్ ఏంటి, నెగిటివ్ రివ్యూ, అంతే కదా. సో ఇటువంటి క్లాసిఫికేషన్, సో మీరు ఒక టెక్స్ట్ ఇస్తే ఆర్ ఒక రివ్యూ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ అదే తీసుకుందాం, రివ్యూ ఇచ్చారు, ఆ రివ్యూ ఆ మూవీని ఎలా లైక్ ఎలా సజెస్ట్ చేస్తుంది? సో బేసిక్గా మీరు రేటింగ్ చూస్తారు కదా ఎండిబి అట్లలో, సో దాంట్లో యాక్చువల్లీ ఎలా చేస్తారు, సో బేసిక్గా వచ్చిన రివ్యూస్ బట్టి దాని మీద ఈ సెంటిమెంట్ అనాలిసిస్ టెస్ట్ క్లాసిఫికేషన్ చేసి దాని యొక్క బేసిక్ సిగ్నిఫికెన్స్ బట్టి అది పాజిటివ్కి వెళ్తుందా ఓట్ నెగిటివ్కి వెళ్తుందా అని చెప్పి డిసైడ్ చేసి ఓటింగ్ రేటింగ్ ఇస్తారు అనమాట. సో ఇట్స్ టెక్స్ట్ క్లాసిఫికేషన్. స్పామ్ ఫిల్టరింగ్ అంటే ఏంటి అంటే, మీకు ఈమెయిల్లో స్పామ్ బాక్స్ అనే ఒక బాక్స్ ఉంటుంది, అవునా కదా? సో స్పామ్ బాక్స్లో ఏముంటాయి, స్పామ్ బాక్స్లో ఏవైతే మీకు అక్కర్ స్పామ్ అంటే ఏంటి, స్పామ్ అంటే అక్కర్లేని చేత, అంతే కదా ఒక రకంగా. సో ఏవైతే మీకు అన్వాంటెడ్ మెయిల్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ మెయిల్స్, అవన్నీ కూడా స్పామ్ బాక్స్కి వెళ్ళిపోతాయి. సో ఇటువంటి ఒక మెసేజ్ని చూసి అది స్పామ్ మెసేజా లేకపోతే నిజంగా ఒక మంచి టార్గెటింగ్ మెసేజ్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాస్కి ఒక మెయిల్ రాశారు, ఒక అడ్వర్టైజర్ మీకు ఒక మెయిల్ పెట్టాడు, రెండు దాని టెక్స్ట్ చూసి మీరు డిసైడ్ చేయగలితే అది స్పామా లేకపోతే ఒక నిజంగా కంటెంట్తో రాసిన మెయిలా అని చెప్పి. సో దానికోసం మనం వాడేది స్పామ్ ఫిల్టరింగ్ అనమాట. అగైన్ సెంటిమెంట్ అనాలిసిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ టెక్స్ట్ క్లాసిఫికేషన్. సో సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఎక్కడ వాడతారంటే, అగైన్ సేమ్ ఇన్ ద రివ్యూ సిస్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ వాడారు, లాస్ట్ మనం కొన్ని క్వశ్చన్ అడతారు కదా, ఆ క్వశ్చన్ బట్టి మీకు లైక్ ఎలా నచ్చింది నచ్చలేదు అని చెప్పి వాళ్ళు రేటింగ్ ఇచ్చుకుంటారు. సో దాన్ని బట్టి లైక్ బేసిక్గా సెంటిమెంట్ అంటే ఏంటి, ఒక ఫీలింగ్. సో ఒక సర్వీస్ మీద వాటి యొక్క కస్టమర్స్ యొక్క ఫీలింగ్ని అనలైజ్ చేసే దానికి వాడేది కూడా నైవ్ బేసే. సో నైవ్ బేసే అని కాదు, నైవ్ బేస్ కూడా వాడచ్చు. సో దిస్ ఆర్ ఆల్ ది అప్లికేషన్స్ విత్ నైవ్ బేస్ కెన్ బి యూస్డ్. సో నైవ్ బేసే వాడతారని లేదు. సో మెషిన్ లెర్నింగ్ అంటే అదండి. సో ఇది మనం ఫస్ట్ తెలుగుతాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను, కానీ లేకపోతే మీకే అర్థమైపోతుంది. మెషిన్ లెర్నింగ్లో ఏది కూడా సింగిల్ వేలోనే పాసిబుల్ అవుతుందని ఉండదు. సో దేర్ మల్టిపుల్ వేస్ అనమాట. దీస్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. రికమెండేషన్ సిస్టమ్ ఉంది మీ అమెజాన్ కానీ మీ ఫేస్బుక్లో, రికమెండేషన్ కానీ ఆల్ దిస్ రికమెండేషన్ సిస్టమ్, దాంట్లో కూడా మనం నైవ్ బేస్ వాడచ్చు. దేంట్లో? రికమెండేషన్లో. ఓకే, రికమెండేషన్. అంతెందుకు, ఈ టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏదైతే చెప్పానో దాని ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని ఒక పేరు ఉంది. ఓకే, సాయి పేరు ఎవరిది అండ్ లైక్ మేల్ పేరా ఫీమేల్ పేరా? మేల్. ఓకే, టేక్ అనదర్ సమ్ అదర్ నేమ్ లైక్ వంశీ. మేలా ఫీమేలా? మేల్. భవానీ మేలా ఫీమేలా? ఫీమేల్. సో ఇలా మీరు డేటా ఇచ్చాక ఒక కొత్త పేరు మీరు ఇచ్చారు, ఆ పేరు అది మేలా ఫీమేలా అని చెప్పి ప్రెడిక్ట్ చేయగలగాలి. ఓకే, అలా చేయడానికి కూడా మనం ఈ నైవ్ బేస్ని వాడచ్చు. యాక్చువల్గా కూడా ఈ వీడియో అయిపోయాక మన నెక్స్ట్ వీడియో ఏముంటుంది, ఈ అల్గోరిథం యొక్క ప్రోగ్రామ్, ఈ అల్గోరిథం యొక్క కోడింగ్, మీకు లైవ్లో కోడింగ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆ కోడ్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని తయారు చేస్తాం. దాంట్లో బేసిక్గా మనం తయారు చేసే మోడల్ ఏంటి అంటే, ఇలా పేరు ఇస్తే ఆ పేరు యొక్క జెండర్ క్లాసిఫై చేసేది. సో అది అప్లికేషన్ మనం మన నెక్స్ట్ వీడియోలో ఎలాగా కోడింగ్ చేసి ఇస్తాం కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి అల్గోరిథం గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే దాని యొక్క బేసిక్గా ఏంటి అప్లికేషన్ అనమాట, ఎక్కడెక్కడ ఈ అల్గోరిథం అనేది వాడతారని చెప్పి చెప్పడానికి దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం, ఇప్పుడు మనం ఈ బేసిక్గా నైవ్ బేస్ అల్గోరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా చెప్పాను కదా, ఇది బేసిక్గా మీరు ట్వెల్త్ క్లాస్లో నేర్చుకున్న ఏంటి, బేస్ థీరం మాత్రమే. సో బేస్ థీరం ఏంటి, బేస్ థీరం మీకు ఏం చెప్తుందంటే, పి సి గివెన్ ఎక్స్ ఈక్వల్ టు పి అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ సి
టైమ్స్ ప్రాబిలిటీ ఆఫ్ సి బై ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. సో ప్రాబిలిటీ ఆఫ్ సి గివెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ సి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి బై ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. సో దీని గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మీరు దీని మీద మీకు అర్థం కాకపోతే ఇదేంటి అని చెప్పి మీరు పెద్ద దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ అర్థమవుతుంది. సో బేసిక్గా దీన్ని ఈ టర్మ్ని ఏమంటారు అంటే పోస్టీరియర్ ప్రాబిలిటీ అనుకుంటారు అనమాట, పోస్టీరియర్ ప్రాబిలిటీ. సో ఈ వీడియో చూసి సింపుల్గా మీరు వదిలేస్తే కనుక మీకు ఇప్పుడు అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ తర్వాత మీకు క్లారిటీ ఉండదు. సో ఐ సజెస్ట్ యూ టేక్ నోట్స్. సో ఏదో చెప్తాను నేను మీకు అది మీరు నోట్స్ రూపంలో మీరు రాసుకుంటే కనుక మీకు ఫర్దర్గా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి అర్థం లైక్ నా ఫీలింగ్. సో అది ఫాలో అవుతే ఇట్ విల్ బి రియలీ బెటర్. సో ఈ టర్మ్ని ఏమంటారు అంటే లైక్లీహుడ్ అనమాట, లైక్లీహుడ్. ఓకే, నీ టర్మ్ చెప్పడానికి కారణం ఏంటి అంటే మీరు బేసిక్గా మెషిన్ లెర్నింగ్ అనేది మీరు ఎప్పుడు కూడా స్క్రాచ్ని కోడింగ్ చేయరు, ఉన్న మోడల్స్ని వాడి ఉన్న లైక్ ఏవైతే మోడల్స్ ఉన్నాయో సైకిట్ లెర్న్ కానీ టెన్సర్ కిరాస్ వాటెవర్, సో అవి వాడి మీరు వాటిలో ఉన్న ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంటుంది మోడల్ స్ట్రక్చర్ దాన్ని వాడి మీరు చేస్తారు. సో బేసిక్గా మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైనా మీరు ఈ ప్రాసెస్లో ఎక్కడైనా స్ట్రక్ అవుతే మీరు యూస్ చేసేది ఏంటనుకుంటున్నారు, గూగుల్ మాత్రమే. సో మీ కీవర్డ్ వచ్చినా సరే బేసిక్గా మీరు సర్చ్ చేసేది గూగుల్లోనే, స్టాక్ ఓవర్ఫ్లోనే. సో అప్పుడు మీకు ఈ టర్మ్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి బికాజ్ వాళ్ళు ఈ టర్మ్స్ వాడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీ ట్రబుల్ షూటింగ్, మీ డీబగింగ్లో ఈ వర్డ్ బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, ఈ టర్మ్ని ఏమంటారు అంటే క్లాస్ ప్రయర్ ప్రాబిలిటీ. ఓకే, ప్రాబిలిటీ. నెక్స్ట్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అయితే ఉందో దాన్ని ఏమంటారంటే ప్రెడిక్టర్ ప్రయర్ ప్రాబిలిటీ. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ టేకెన్ నోట్స్ ఆఫ్ దిస్. బేసిక్గా ఇదండి, ఇది యాక్చువల్గా ఏంటి అంటే బేయిస్ థియరమ్ ఏదైతే మీరు మీ 12th క్లాస్లో చదువుకున్నారు. ఓకే, దిస్ ఈస్ బేయిస్ థియరమ్ విచ్ యూ హ్యావ్ లెర్న్ యూర్ 12th క్లాస్ కదా. సో ఇప్పుడు నేను మీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ మనం ఏం రాసాం, సి గివెన్ ఎక్స్ ఏంటి, ఎక్స్ గివెన్ సి ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ సి ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో అది నేను ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను చెప్పాను కదా. సో ఎగ్జాంపుల్ ఇచ్చే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటి అంటే ఈ నైవ్ బేస్ ఏదైతే మనం అల్గారిథం వాడతామో ఇది ఎప్పుడు వాడతాం, ఏ సిచ్యువేషన్లో వాడతాం అంటే, సో బేసిక్గా మెషిన్ లెర్నింగ్ చెప్పాను కదా డేటా డ్రివెన్ టెక్నాలజీ అనమాట. సో డేటా ఉంటేనే మీరు చేయగలరు. సో అంతే కదా ఈ మెషిన్ లెర్నింగ్, డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఈజ్ మోర్ దెన్ ఫ్యూయల్, డేటా ఈజ్ మోర్ దెన్ పెట్రోల్ అని చెప్పి. ఎందుకు? బికాస్ డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఉంటే మీరు ఏ మోడల్ అయినా ట్రై చేయొచ్చు, దేనిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో డేటా యొక్క స్ట్రక్చర్, డేటా ఎలా ఉంది, డేటా ఏ ఫామ్లో ఉంది, డేటా ఏ విధంగా కంపోజ్ అయి ఉంది అనే దాన్ని బట్టి మీరు ఏ అల్గోరిథం వాడాలి మన మెషిన్ లెర్నింగ్ మోడల్కి అనేది డిసైడ్ అవుతారు. సో ఈ నైవ్ బేస్ అల్గోరిథం ఏదైతే ఉందో, ఈ నైవ్ బేస్ మోడల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వాడతారు అంటే ఎప్పుడైతే మీకున్న డేటాలో ఉన్న ఫీచర్స్. ఓకే, డేటాలో ఉన్న ఫీచర్స్. సో మీకు ఎలా చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ ఉంది, మీరు ఫ్రూట్స్ని ఏం చేస్తున్నారు, ప్రిడిక్ట్ చేస్తున్నారు. మీకు ఒక ఫ్రూట్ ఇస్తే ఆ ఫ్రూట్ యాపిలా, ఆ ఫ్రూట్ ఆరెంజా, ఆ ఫ్రూట్ బనానా అని చెప్పి మీరు దాని యొక్క ఇమేజ్ చూసి ప్రిడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టాస్క్ అనుకుందాం. ఓకే, దాంట్లో మీకున్న ఫీచర్స్ ఏంటి, కలర్ అనుకుందాం. ఓకే, ఫ్రూట్స్ యొక్క కలర్, దెన్ ఫ్రూట్ యొక్క సైజ్, ఓకే ఫ్రూట్ యొక్క లెంగ్త్, అండ్ ఫైనల్లీ ఫ్రూట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకుందాం ఆర్ ఆరెంజ్ తీసుకుందాం, కలర్ ఏంటి, ఆరెంజ్ కలర్, సైజ్ సమ్ ఎంఎం, లెంగ్త్ సమ్ ఎంఎం, ఫ్రూట్ ఆరెంజ్. సో ఆ విధంగా మీరు దిస్ ఈస్ అ టేబుల్, దిస్ ఇస్ డేటా, బేసిక్ డేటా స్ట్రక్చర్ ఇది అనుకుందాం. ఈ విధంగా మీకు డేటా కంపోజ్ అయి ఉంది. సో దీంట్లో మీరు చూసినట్లయితే సైజ్ అనే పారామీటర్ ఏదైతే ఉందో అది కలర్ మీద డిపెండ్ అవ్వదు. ఎస్ ఆర్ నో? లెంగ్త్ అనే పారామీటర్ అనేది సైజ్ మీద డిపెండ్ అవ్వదు. ఎస్ ఆర్ నో? ఈ కలర్ అనే పారామీటర్ లెంగ్త్ మీద డిపెండ్ అవ్వదు, కలర్ అనే పారామీటర్ సైజ్ మీద డిపెండ్ అవ్వదు, సైజ్ అనే పారామీటర్ లెంగ్త్ మీద డిపెండ్ అవ్వదు. సో ఈచ్ ఆఫ్ దిస్ పారామీటర్స్ ఈ డేటా స్ట్రక్చర్లో, ఈ డేటా ఫ్రేమ్లో, ఈ డేటా కంపోజిషన్లో ప్రతి పారామీటర్ ఇండిపెండెంట్ అవునా కదా, ఏ పారామీటర్కి వేరే ఒక పారామీటర్తో సంబంధం లేదు. సో
కలర్ ఆరెంజ్ గా ఉండడానికి దాని సైజ్ సమ్ ఎంఎం ఉండడానికి అసలు రిలేషన్ ఏముంది, ఆల్ ఆర్ ఇండిపెండెంట్. సో ఎప్పుడైతే మీకు డేటా కంపోజిషన్లో మీరు ప్రిడిక్ట్ చేసే టార్గెట్కి ఏ రిలేషన్ ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో దేన్ని బట్టి అయితే మీరు ప్రిడిక్ట్ చేయాలో మీ టార్గెట్ని, అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ కాకుండా ఉండి ప్రతిదీ వేరే యొక్క కరస్పాండింగ్ పారామీటర్తో ఇండిపెండెంట్గా ఉంటే కనుక మీరు ఈ నైవ్ బేస్ అల్గారిథం వాడతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నైవ్ బేస్ అల్గారిథం ఎప్పుడు వాడాలి, ఎప్పుడైతే ఈచ్ పారామీటర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ పారామీటర్స్, ఓకే, విచ్ విల్ ఆల్సో కరస్పాండింగ్ టు ద టార్గెట్. సో మన టార్గెట్ అచీవ్ అవడానికి మనం వాడే పారామీటర్స్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ కూడాను ఇండిపెండెంట్ అయి ఉండాలి. ఈ పాయింట్ నేను ఎన్నికసార్లు రిపీట్ చేస్తున్నానంటే ఇది అంత ఇంపార్టెంట్. సో బేసిక్గా మీరు ఎప్పుడైతే కూడా ఏ అల్గోరిథం వాడాలని డిసైడ్ చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట, వాటి బట్టి మీరు డిసైడ్ అవుతారు ఏది అల్గోరిథం వాడాలని చెప్పి. సో బేసిక్గా ఇక్కడ ఈ అల్గోరిథం వాడాలంటే ఈ పాయింట్ అనేది కంపల్సరీ. ఓకే ఓకే ఎస్. సో మనం ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెదర్ని బట్టి, అంటే ఏంటి బయట క్లైమేట్, బయట క్లైమేట్ని బట్టి మీరు ఆడాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ నెక్స్ట్గా నెట్ చూసాను ఒక సోర్స్లో. సో నాకు జనరల్ హెల్ప్ చాలా మీకు ఈజీగా అదవుతుంది అనిపించింది. సో సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఇవాళ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే మీరు బయట క్లైమేట్ బట్టి డిసైడ్ అవ్వాలి, మీ మోడల్ డిసైడ్ అవ్వాలి, మీకు చెప్పాలి బయట క్లైమేట్ బట్టి ఇవాళ మీరు ఆడుకోవడానికి వెళ్ళాలా వద్దా అని చెప్పి మీ మోడల్ మీకు చెప్పగలగాలి. అది ఇవాళ మనం చేసే మోడల్, అది ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, సో నేను చేసే కోడ్ అనేది డిఫరెంట్, అది నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇది జస్ట్ అల్గోరిథం మీకు అర్థమవడానికి ఎగ్జాంపుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదో సన్నీగా ఉంది, సో యూ షుడ్ నాట్ గో ఫర్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్కాస్ట్ ఉంది, ఓకే, యూ కెన్ గో ఫర్ ప్లే. రెయినీ ఉంది, ఎస్ యూ కెన్ గో ఫర్ ప్లే. సన్నీ ఉంది, ఎస్ యూ కెన్ గో ఫర్ ప్లే. సో ఇక్కడ సన్నీకి నో ఉందా, సన్నీకి ఇస్తుందా అంటే, సో బేసిక్గా ఇది డేటా విడిగా కొంత అంటే పిల్లలు అడిగాను అనమాట, మీరు సన్నీగా ఉండి బయట ఆడతారా అని చెప్పి. ఒక అబ్బాయి నో అని చెప్పాడు, ఇంకో అబ్బాయి ఎస్ అని చెప్పాడు. సో దిస్గా బేసిక్గా ఇది డేటా అనమాట. సో మనం కలెక్ట్ చేసిన డేటా, సో సన్నీకి నో ఉంది, ఇక్కడ సన్నీకి ఇస్తుంది, దట్స్ నాట్ మ్యాటర్. మీరు వేరే వేరే పర్సన్ కదా, వేరే వేరే పర్సన్స్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ వెదర్ బట్టి వాళ్ళు ఆడుకుందాం వద్దా అని చెప్పి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు కదా. సో ఆ విధంగా డేటా అనేది ఉందన్నమాట. ఓకే, అగైన్ నేను సన్నీకి ఎస్ రాస్తాను, ఓకే, సన్నీకి ఎస్ రాస్తాను, ఓవర్కాస్ట్ కో రాస్తాను, ఆర్ రెనీకి ఆర్ రాస్తాను. ఓకే, నోకేమో ఎన్ రాస్తాను, ఎస్ రాస్తాను, ఇట్ బీ ఈజీ ఫర్ మీ. నెక్స్ట్ అగైన్ సన్నీ ఉంది అండ్ ఎస్ అగైన్. తర్వాత ఓవర్కాస్ట్ ఉంది, ఎస్ అగైన్. దెన్ రెయినీ, నో. రెయినీ, నో. సన్నీ, ఎస్. రెయినీ, ఎస్. అగైన్ సన్నీ క్లైమేట్ ఉంది, ఎస్. రెయినీ, ఎస్. ఓవర్కాస్ట్, ఎస్. దెన్ ఓవర్కాస్ట్ అగైన్, ఎస్. రెయినీ, నో. సో నోట్లు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో సన్నీ, ఓవర్కాస్ట్, రెయినీ, సన్నీ, సన్నీ, ఓవర్కాస్ట్, ఓకే, రెయినీ, రెయినీ, సన్నీ, దెన్ రెయినీ, దెన్ సన్నీ, దెన్ రెయినీ లేదు. ఓకే, ఇది లేదన్నమాట. అండ్ ఇది అనేది నో. సో దిస్ డేటా అని చెప్పాను కదా, వేరే చోట న్యూస్ అని చెప్పి. సో ఇది డేటా అనమాట. సో ఈ విధంగా మీకు ఒక డేటా ఇచ్చారు, సో వెదర్ బట్టి అడలా వద్దా అని చెప్పి. ఓకే, దిస్ ఈజ్ బేసికలీ ద డేటా. ఓకే, ఇది కొంచెం నీట్గా రాసుకుందాం, నో అండ్ ఇది లేదు. సో మన దగ్గర టోటల్ 14 డేటా సెట్స్ అనేవి ఉన్నాయి, 14 డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా. సో దీన్ని వాడుకుని ఇప్పుడు మనం నైవ్ బేస్ అల్గోరిథం ఎలా అప్లై చేస్తామో తెలుసుకుందాం. బేసిక్గా ఫస్ట్ మనం నైవ్ బేస్ అల్గోరిథం వాడినప్పుడు ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది గీస్తామన్నమాట. గీయడం అంటే తయారు చేస్తాం ఫ్రీక్వెన్సీ టేబుల్. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏ వెదర్కి ఎస్కి ఎంత వచ్చింది, నోకి ఎంత వచ్చింది. సో బేసిక్గా క్లాసిఫై చేస్తామన్నమాట మనమే మాన్యువల్గా. సో ఓవర్ కాస్ట్కి ఓకే నోలు ఎన్ని, ఎస్లు ఎన్ని. ఐ హోప్ ఇది క్లారిటీగానే ఉందని చెప్పి ఆర్ మీకోసం మళ్ళీ రాపిద్దాం.
సో ఫ్రీక్వెన్సీ టేబుల్ అని చెప్పాం కానీ మళ్ళీ రాయట్లేదు. నో ఎన్ని, ఎస్ ఎన్ని, ఓవర్ క్యాస్ట్, రెయినీ, సన్, మూడే ఉన్నాయి. సో ఓవర్ క్యాస్ట్కి ఓవర్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఎంతమంది ఆడుకోలేదు, ఓకే, అది మన క్వశ్చన్. సో జీరో, ఎంతమంది ఆడుకున్నారు, ఫోర్ మెంబర్స్. రేణికి నో త్రీ, ఎస్ టూ, సన్నీకి నో టూ, ఎస్ త్రీ. దీని టోటల్ ఎంత, ఫోర్ ప్లస్ టూ సిక్స్, సిక్స్ ప్లస్ త్రీ నైన్, త్రీ ప్లస్ టూ ఫైవ్. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్, సో దీని యొక్క ప్రాబిలిటీ ఎంత, టోటల్ ఎంత, నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్. సో దీని యొక్క ప్రాబిలిటీ 5/14, అంటే అప్రాక్సిమేట్లీ 0.36, అంతే కదా. ఇదెంత, 9/14, ఓకే. సో దీని వాల్యూ ఎంత, 0.64. సో ఈ రెండు యాడ్ చేయండి, టోటల్ ప్రాబిలిటీ అనేది 1 రావాలి. సో 1.0 ఎగ్జాక్ట్లీ. సో మనం చేసిన క్యాల్కులేషన్ కరెక్టే. సో నెక్స్ట్, దీని యొక్క ఇండివిజువల్ ప్రాబిలిటీ ఏంటి. సో 4 టోటల్ ఎంత, 14. సో ఇట్ ఈస్ 0.29. దీనిది రెయినీ 5, 3 ప్లస్ 10 ఎంత, 5, 5/14 0.36. ఓకే, దీనికి అగైన్ 5/14 0.36. ఓకే, ఈ టేబుల్ అనేది మనకు అవసరం, ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు ఇంక ఈ డేటా మనకు అవసరం లేదు. ఓకే, సో ఇందాక మనం రాస్తున్నాం కదా ఫార్ములా, ఏంట ఫార్ములా గుర్తుందా చెప్పండి ఒకసారి నాకు మళ్ళీ. ఎస్, పి అంటే ప్రాబిలిటీ ఆఫ్ సి గివెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ సి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి బై ప్రాబిలిటీ ఆఫ్, ఓకే అసలు స్క్రీన్లో రాలేదా, ఐఎమ్ రియల్లీ సారీ చూడలేదు. ఓకే, ఇక్కడ రాద్దాం, ఈజ్ ఆన్ స్క్రీన్. ఎస్, సో ప్రాబిలిటీ ఆఫ్ సి గివెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ సి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి బై ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఇందాక మనం తెలుసుకున్నాం, హోప్ ఇట్స్ ఆన్ స్క్రీన్. ఎస్, సో బేసిక్గా ఇది ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్ములా, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం ఈ ఫార్ములా ఎలా అప్లై చేస్తారని చెప్పి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ ఒక మనకి ఎలా ఇస్తారంటే, బేసిక్గా ఇది ఈ మోడల్ ఏదైతే ఉందో ప్రాబిలిస్టిక్ మోడల్ అనమాట. మీకు ఒక స్టేట్మెంట్ ట్రూ అని అజ్యూమ్ చేసుకుని ఆ ట్రూ అనేది బేసిక్గా ప్రెడిక్ట్ చేసినాం ట్రూ వస్తుందో లేదా అని చెప్పి దాన్ని బట్టి రెండింటిని ఏమంటారు కంపేర్ చేసి మీకు ఫైనల్ ప్రిడిక్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లం వచ్చేసి ప్లేయర్స్ విల్ ప్లే ఇఫ్ వెదర్ ఈజ్ సన్నీ. సో ఇది ట్రూఆ ఫాల్సా ఆర్ ఈజ్ ది స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేయాలి. ఓకే, అది ఎలా చేస్తారు, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ బట్టి ఇక్కడ సి ఏం అవుతుంది అంటే కండిషన్ అవుతుంది, అదేంటి, ఎస్. ఎక్స్ ఏమవుతుంది, మీ యొక్క ఈ సిచ్యువేషన్ ఆర్ పారామీటర్ ఫీచర్ సన్నీ. ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు మనకి సి తెలుసు ఎక్స్ తెలుసు, జస్ట్ ఫార్ములా అప్లై చేయండి. పి ఆఫ్ ఎక్స్ ఏంటి, సన్నీ, గివెన్ ఇట్స్ ట్రూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ సి ఏంటి కండిషన్, ఎస్ ఓకే, బై ప్రాబిలిటీ ఆఫ్ ఏంటి ఎక్స్ అనేది ఫీచర్ ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ. సో ఈ విధంగా మీ ఫార్ములా అప్లై చేశారు కదా, ఇప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి. సో ఇందా మీరు క్యాల్కులేట్ చేసిన విధంగానే ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ వెన్ ఇట్ ఈస్ ఎస్. సో మీకు కావాల్సిన లైక్ వేరియబుల్స్ ఏంటి, ఇదొక వేరియబుల్ అవునా కదా. సో ఫస్ట్ ఇది కనుక్కుందాం మనం, సన్నీ గివెన్ ఇట్స్ ట్రూ. సో సన్నీ గివెన్ ఇట్స్ ట్రూ ఎంత అవుతుంది, సో బేసిక్గా సన్నీ ఏది ఎస్, సో ట్రూ ఏది 9, సన్నీలో ట్రూ ఎంత 3. సో దీని ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 3/9.
ఇట్స్ ఈక్వల్ టు 0.33 అనగలం. ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ ఏంటి, నేను మీరు చూసినట్లు 5/14 అంటే ఎంత, 0.36 గాడి కనుక్కున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత, ఇంకా గాడి కనుక్కున్నారు 0.64. సో మనకి వచ్చి కావాల్సిన మూడు వాల్యూస్ వచ్చేసాయి. సో మనకి క్వశ్చన్ ఏదైతే ఉందో దాని ఆన్సర్ ఏంటంటే 0.33 * 0.64 / 0.36. దీన్ని మీరు కంప్యూట్ చేస్తే క్యాల్కులేట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.60. ఓకే, సో అన్నయ్య మనకి 0.60 వచ్చింది, మనకి 0 రాలేదు అలా అని 1 రాలేదు, రెండింటి మధ్యలో 0.60 అని వచ్చింది. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి మన ఇంత క్వశ్చన్ అడిగారు అవునా కదా. సో అన్నయ్య బేసిక్గా ఇప్పుడు 0 ఉంటే ఫాల్స్ అని చెప్పేద్దాం, 1 అంటే ట్రూ అని చెప్పేద్దాం, మరి 0.60 వచ్చింది, ఇది ట్రూ ఆర్ ఫాల్సా? ఈ క్వశ్చన్ మీకు రావడం చాలా కరెక్ట్ అండ్ రావాలి. సో దాన్ని నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ ప్రెడిక్ట్ చేస్తాయి, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేసి మీ ఇచ్చిన డేటా మీద ఏం జరగచ్చు అని చెప్పి చెప్పగలుగుతాయి. సో అదేంటి లైక్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటే దేవుడు కాదు కదా, మీరు ట్రైన్ చేసే ఒక మ్యాథమెటికల్ మోడల్. సో ఎప్పుడు కూడా దే విల్ ట్రై టు ప్రెడిక్ట్. సో ఇప్పుడు కూడా మీకు అయితే 0 కానీ 1 కానీ రాదు, మీరు ఒక థ్రెషోల్డ్ పెట్టాలన్నమాట. ఓకే, ఎంత థ్రెషోల్డ్ దాటితే, ఎంత ప్రాబిలిటీ ఒక థ్రెషోల్డ్ దాటితే అది నేను ట్రూగా తీసుకుంటాను, ఎంత ప్రాబిలిటీ ఒక థ్రెషోల్డ్ దాటితే అది నేను ఫాల్స్ తీసుకుంటాను, అది మీ యొక్క డిసిషన్ మీద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను థ్రెషోల్డ్ అనేది 0.50 పెట్టాను అనుకోండి, 0.50 కన్నా ఎక్కువ ప్రాబిలిటీ నాకు వస్తే కనుక ఇట్స్ ట్రూ అని నేను చెప్తే కనుక ఎస్ ఈ ప్రాబిలిటీ ఇప్పుడు ఈ మోడల్ అనేది మీకు ట్రూ అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది మీరు ఈ క్వశ్చన్ అడిగితే. ఓకే, అదే కనుక మీరు థ్రెషోల్డ్ ఏదైతే ఉందో 0.70 పెట్టారు, బేసిక్గా ఇంత పెట్టరు, బేసిక్గా ప్రాబిలిటీ ఆర్ థ్రెషోల్డ్ అనేది 0.30 / 0.40 ఉంటుంది. ఓకే, అంతకన్నా ఎక్కువ ఉండదు, సమ్టైమ్స్ 0.20 కూడా పెడతారు, దట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ అనమాట, సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అనుకోవడం తప్పే ఉంది, 0.70 అనేది ఏంటి థ్రెషోల్డ్ అనుకుందాం. సో ఆ కేసులో మనకి ఈ మోడల్ ఏది మనం ట్రైన్ చేసామో నైవ్ బేస్ మోడల్, ఈ నైవ్ బేస్ అల్గోరిథంలో ట్రై చేసిన మోడల్ ఏం చేస్తుందంటే మనకి ఫాల్స్ అని చెప్తుంది. సో ఈ విధంగా మన మోడల్ని తెచ్చేస్తుంది అనమాట. సో బేసిక్గా ఇది ఎంటైర్ మ్యాథమెటిక్స్ ఆ మోడల్ ఏమంటారు పనిచేయడానికి. సో ఈ విధంగా ఆ నైవ్ బేస్ అల్గోరిథం అనేది పనిచేస్తుంది. సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని చెప్పి, అండ్ ఈ అల్గోరిథంతో మనం ఒక కోడింగ్ లైక్ ఈ అల్గోరిథం సేమ్ ఇదే ఇదే లాజిక్ని కోడింగ్ చేసి ఆ కోడింగ్ చేసిన మోడల్ని పేర్ని ప్రెడిక్ట్ చేసేలాగా ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, ప్రెడిక్ట్ అంటే ఏంటి, మీరు ఒక పేరిస్తే అది మేల్ నేమా ఫీమేల్ నేమా అని చెప్పి క్లారిఫై చేయగలగాలి. సో ఆ టాస్క్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది బాగా అర్థమైందని చెప్పి, అండ్ మీ ఫ్రెండ్స్ అదర్ ఫ్రెండ్స్కి అండ్ వేరే వాళ్ళకి ఎవరైతే మెషిన్ లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చే వరకు సెలవు, థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్ జై భారత్.